వైద్యుల నిర్లక్ష్యం ఆ మహిళ ప్రాణం తీసింది. ఏడాది పాటు నరకయాతన అనుభవించిన బాధితురాలు చివరకు ప్రాణాలు కోల్పోయింది. దీంతో వైద్యులపై చర్యలు తీసుకోవాలని హాస్పిటల్ ఎదుట బైఠాయించారు మృతురాలి కుటుంబ సభ్యులు. యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరికి చెందిన చింతల ప్రవీణ్, మమత దంపతులు. మమత గతేడాది పురుటినొప్పులతో భువనగిరి పట్టణంలోని కేకే ఆసుపత్రిలో చేరింది. వైద్యులు ఆపరేషన్ చేసి పసికందును తీసే క్రమంలో ఆమె కడుపులో కాటన్ను వదిలేశారు. రెండవసారి గర్భం దాల్చిన మమత ఇదే ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంది. గర్భం వచ్చినప్పుడు నుంచి మమత కడుపు నొప్పితో బాధపడుతుంటే అంతా బాగానే ఉందని వైద్యులు తెలిపారు. మమతకు 4 రోజుల క్రితం కడుపు నొప్పి తీవ్రం కావడంతో హాస్పిటల్కు తీసుకువచ్చారు. కడుపులో ఇన్ఫెక్షన్ అయ్యిందని హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు కేకే ఆసుపత్రి వైద్యులు. మమత ప్రస్తుతం 6 నెలల గర్భిణీ కావడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరిశీలించిన వైద్యులు మమత కడుపులో కాటన్ ఉందని, ఇన్ఫెక్షన్తో పేగులు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. చికిత్స పొందుతూ మమత మృతి చెందింది. కేకే ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యంతోనే మమత మృతి చెందిందని బంధువులు మృతదేహంతో భువనగిరి పట్టణంలోని ఆసుపత్రి ఎదుట బైఠాయించారు. సరే ఏదో ఒకటి తల్లి పిల్ల క్షేమంగా ఉందని అనుకున్నాము. అందుకని 72 అవర్స్ ఇచ్చింది మాకు. ఈ 72 గంటల తర్వాత చెప్పలే లోపల కాటన్ ఉందమ్మా. ఫస్ట్ ఎక్కడ సిజరింగ్ అయిందో అక్కడనే ప్రాబ్లం అయింది. 1 ఇయర్ నుంచి అట్లనే ఉంది. ఎప్పుడైతే ఈమె ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిందో లోపల బేబీ పెరగడం వల్ల ఆమెకు అప్పుడప్పుడు నొప్పి వచ్చింది. అంతకుముందుకు నొప్పి రాలే. ఎందుకంటే కాటన్ స్లోగా పాయిజన్ అవుతుంటదంట. అందువల్లనే ఆమె ఇమ్యూనిటీ పవర్ 20 ఇయర్స్ ఉంది కాబట్టి ఇమ్యూనిటీ పవర్ ఉండడం వల్ల తొందరగా బయటికి రాలేదు. అప్పుడు వచ్చిన మా కోడలు మేము కాపాడుకునేది సార్. కానీ ఇప్పుడు లేట్ అయింది. అసలు డాక్టర్ ఇంతవరకు చూపెట్టలేదు. అసలు మాట్లాడనివ్వట్లేదు. పోలీసులు వచ్చి అడ్డు సరే పోలీసులు ఘటనకు కారణమైన వైద్యులను కఠినంగా శిక్షించడంతో పాటు ఆసుపత్రిని సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు మృతురాలి బంధువులు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.